ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి బలపడుతోంది. శనివారం నాటికి 3.5 కిలోమీటర్ల ఎత్తున ఉన్న అల్పపీడన ద్రోణి నేడు మరో 2 కిలోమీటర్ల పైకి విస్తరించి 5.8 కిలోమీటర్ల ఎత్తుకు చేరిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే తెలంగాణ రాష్ట్రంపై దీని ప్రభావం అంతగా ఉండదని, కొన్ని ప్రాంతాల్లో మాత్రం తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మరోవైపు కర్ణాటక నుంచి మహారాష్ట్ర వరకు తెలంగాణ మీదుగా ఉన్న ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావం వల్ల తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది.